బిగ్ బాస్ స్టాప్ చివరి దశలోకి చేరుకుంటున్న తరుణంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు వారి శక్తికి మించి టాలెంట్ను బయటపెట్టేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక ఈ మధ్యలో కొన్నిసార్లు సహనాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్లో బిగ్ బాస్ స్పెషల్ గెస్ట్లను కూడా హౌస్లోకి పంపిస్తున్నారు ఇక బిగ్ బాస్లోకి నేడు మరొక అతిథి కూడా రావడం జరిగింది అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఆ వివరాలను తెలుసుకుందాం నిన్నటి ఎపిసోడ్లో జీవిత రాజశేఖర్ సినిమా ప్రమోషన్లో భాగంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు అలాగే సంగీత దర్శకుడు అను బ్రుబెన్స్ కూడా వచ్చారు ఇక గ్లామరస్ యాంకర్ అన్సూయ భరద్వాస్ మొదటిసారిగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి అడుగు పెట్టడం హైలైట్గా నిలిచింది ఇక అన్సూయ ఇంప్రెస్ చేసి సేవ్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు అన్సూయ అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన యాంకర్కు ఇంటి సభ్యులు అందరూ కూడా డ్యాన్స్ స్టెప్పులతో వెల్కమ్ చెప్పారు ఇక ప్రత్యేకంగా బాబా భాస్కర్ నటాంజలిని ఇన్వైట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు నటాంజలి అంటే మరెవరో కాదు నటరాజ్ మాస్టర్ అమ్మాయి వేషంలో వచ్చి ఐటెం సాంగ్తో రెచ్చిపోయాడు ఆయనతో పాటు యాంకర్ శివ కూడా ఘాటైన స్టెప్పులు వేసి షాక్ ఇచ్చాడు ఇక బాబా భాస్కర్ మాస్టర్ అయితే మరింత నాటుగా నటరాజ్ మాస్టర్ను వెనకాల నుంచి పైకి లేపాడు వీరి స్టెప్పులు చూసి యాంకర్ అనసూయ మిగతా హౌస్ మేట్స్ కూడా షాక్ అయిపోయారు ఇక ఆ తర్వాత అనసూయ ఇంటి సభ్యులను రియల్ ప్రశ్నలు అంటూ బలమైన సందేహాల గురించి అడిగేసింది అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత నువ్వు సడన్గా బిందుకు క్లోజ్ అయ్యావు ఎందుకలా ఉమెన్ కార్డ్ వాడుతున్నావా అని అనసూయ ప్రశ్నించింది ఇక అందుకు హరియానా నవ్వుతూనే ఇలా అనిపిస్తే అది మీకే వదిలేస్తున్నా అంటూ ఆన్సర్ ఇచ్చింది ఇక బిందు మాధవిని అడుగుతూ ప్రతిసారి గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటూ అఖిల్ని టార్గెట్ చేస్తూ నువ్వు స్ట్రాంగ్ అనుకుంటున్నావు కదా అని అనసూయ అడిగింది ఇక మధ్యలో అఖిల్ కూడా గ్రూప్గా ఒక్కసారి ఆడినా కూడా అది గ్రూప్ గేమ్ అని అనడంతో నేను ఎప్పుడూ అలా గ్రూప్ గేమ్ ఆడలేదు అని బిందు సమాధానం ఇచ్చింది ఇక ఆడియన్స్ అడిగిన ప్రశ్న అది అని అఖిల్ మరో ట్విస్ట్ స్వీట్ కౌంటర్ కూడా ఇచ్చాడు ఇక అఖిల్ కూడా సడన్గా ఫ్యామిలీ వీక్ను వచ్చేసరికి బిందుతో క్లోజ్గా మంచిగా మాట్లాడుతున్నాడు అని ఎందుకలా ప్రశ్నించారు ఇక నామినేషన్స్ డే తప్పితే మిగతా చోట్ల పెద్దగా కనిపించిన మిత్ర సినిమా ఎలా ఉంటుంది అని మరొక ప్రశ్న ఎదురవ్వగా ఆమె సున్నితంగా ఐ లవ్ యూ అని అడిగిన వారికి సమాధానం ఇచ్చింది ఇక చివరికి శివను అడుగుతూ ఎలా ఉంది అడిగే దగ్గర నుంచి అడిగించుకునే వరకు వచ్చింది అని అన్సూయ ప్రశ్నించింది మరి ఈ ప్రశ్నలకు కంటెస్టెంట్స్ పూర్తి స్థాయిలో ఎలాంటి సమాధానం చెప్తారో నేను ప్రసారం అయ్యే ఎపిసోడ్లో చూడాలి